ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. పరిపాలన బాగుందా? మరి జగన్ జోగి సార్ వచ్చి 1000 రూపాయలు చేతులు పెడుతున్నారు. రైతు భరోసా వస్తుంది, ఆరోగ్య వస్తుంది, రాష్ట్రం వస్తుంది. ముందుగా వచ్చింది గవర్నమెంట్ నుంచి అన్ని జగన్ వచ్చింది. వంద పరిపాలన రాయవారం మండలం పూర్ణాపురం గ్రామంలో ఈరోజు ఉదయం నుంచి ఒక పండగ వాతావరణంలో ఊళ్ళో గ్రామంలో కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. పొద్దు నుంచి సుమారు 1.5 కోట్లకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశాం. దాంతోపాటు ఈరోజు ఈ గ్రామంలో గడపగడపగానేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నాం. మరి ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ప్రతి ఇంట్లోని కూడా మాకు 3-4 స్కీములు పథకాల ద్వారా మాకు డబ్బులు వచ్చినాయి జగన్ గారి వల్ల అని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజుని కొన్ని సందర్భాలుగా మరి ఆయన ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు యోగులు జోగేశ్వర గారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు, ఇక్కడ మీరు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారో ఒకసారి మాకు చెప్పాలి అని చెప్పేసి ఆయన నన్ను డిమాండ్ చేస్తున్నానని కూడా అన్నాడు. కళ్ళు ఉన్న వాళ్ళకి కనపడతాయి. ఆయన కళ్ళు ఉన్నాయో లేదా అనేటువంటిది, కనపడుతుందో లేదా అనేది ఆయన తెలుసుకోవాలి. తప్పితే ఇప్పుడు ఈ జరిగి ఏ ఊరు వెళ్ళినా ఆ ఊర్లో స్వాగతం పలుకుతున్నటువంటి మరి ఆర్బీకే సెంటర్ కానీ, సచివాలయాలు కానీ, మరి ఎన్ఎస్ సెంటర్లు కానీ, అనేక రకాలైనటువంటి పనులు ఎక్కడికైనా ప్రతి గ్రామంలోనే కనపడుతుంటే ఆయన ఏం చేశారో చెప్పాలనేటువంటి చెప్తుంటే, మరి ఇప్పుడు జరిగేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, ఇంత పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మరి ఏం చేశారని ఆయన చెప్తుంటే మరి మేమేం చెప్పాలి ఆయనకి? దురదృష్టం, మరి ఆయన కనపడకపోతే మేమేం చేయలేం. కానీ ప్రజలు చూస్తున్నారు, ప్రజల యొక్క అభిమానాన్ని ఈ పార్టీ మీద ఉంది. రాబోయే రోజుల్లో ఒకప్పుడు తప్పు చేసే మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయలేకపోయాం, రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మా ఓటు ద్వారా, మా ఈ మెండపేట నుంచి ఉన్నటువంటి శాసనసభ్యుడి ద్వారా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడని అనిపించుకునేటువంటి విధంగా మేము పనిచేస్తామని చెప్పేసి ముందుకొస్తున్నటువంటి గ్రామ ప్రజలకి, ఈ నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ పార్టీ కృతజ్ఞతగా ఉంటుంది. వీళ్ళ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఇలా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఈ మెండపేటకు కావాల్సినటువంటి అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజల యొక్క అండదండలు ఎప్పుడు ఉంటాయి. ప్రభుత్వ పరంగా కూడా ముఖ్యమంత్రి గారు ఏది కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాం అనేటువంటిది తెలియపరుచుకుంటున్నాం.